హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా? ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను సేమియా పాయసం. విడివిడిగా ఎంత టైం అయినా సరే మనకు గడ్డ కట్టకుండా ఎలా చేయాలనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అయితే మనం ముందుగా ఒక బాండి పెట్టేసుకోవాలన్నమాట. బాండి పెట్టేసుకొని అందులో నెయ్యి, మనము పర్ఫెక్ట్గా మంచి కమ్మగా టేస్టీగా ఉండడం కోసమని నేను వాడుతున్నాను ఇక్కడ నెయ్యి వాడుతున్నానమాట. నెయ్యి అందులోకి బాదాం, కాజు, కిస్మిస్, అలాగే ఎండు కొబ్బరి, అందులోనూ నల్ల కొబ్బరి అని ఉంటుంది, అదైతే బెస్ట్ అనమాట, చాలా టేస్టీగా వస్తుంది అనమాట. అయితే ముందుగా మనకు ఎక్కువ టైం తీసుకునేటివి ఏంటి అంటే కొబ్బరి, బాదాం, కిస్మిస్ లాస్ట్లో వేసుకోవాలి. ఇవన్నీ నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత 1 కప్ సేమియా అనేది నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. అదే మనకు నెయ్యిలో నేను ఫ్రై చేస్తున్నాను. ఇలా రెడ్ కలర్, కాస్త రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. అంతా కూడా మనం తీసి పక్కన ఉంచుకోవాలి. అందులోనే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఏంటి అంటే వాటర్ అన్నమాట. నేను ఇక్కడ వాటర్తో ఇలా చేస్తే పర్ఫెక్ట్గా మీకు ఎంత టైం అయినా సరే కంపల్సరీ పుల్లలు పుల్లలుగా విడివిడిగా ఉంటుందన్నమాట సేమియా అనేది. గడ్డ కట్టకుండా సూపర్గా ఉంటుంది. ఎంత టైం అయినా సరే నేను ఇది ప్రాక్టికల్గా చేసిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను. అలాగే నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను అనమాట. ఇక్కడ నేను 1 కప్ సేమియాకి ఇక్కడ 500 ml వాటర్ తీసుకున్నాను ముందుగా. ఆ తర్వాత అందులో 1 కప్ 150 grams సేమియాకి 150 grams షుగర్ యాడ్ చేసుకొని అది మనకు కరిగించుకున్న తర్వాత బాయిలింగ్ స్టేజ్లో ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి సేమియా. ఫ్రై చేసుకున్న సేమియా అనేది యాడ్ చేసుకొని ఇలా మనం ఉడకనివ్వాలి అనమాట. బాగా ఉడికినట్లయితే మనకు కంపల్సరీగా మనకు పండ్లకు అంటుకోకుండా నీట్గా సూపర్గా వస్తుంది అనమాట. అందుకని ఇలా నీట్గా ఉడికించుకోవాలన్నమాట. నేను ఇందులో 500 ml మిల్క్, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మనకు మంచిగా టేస్టీగా రావడం కోసం అని చెప్పేసి మనం ఈ సేమియా పాయసం ఇలా ప్రిపేర్ చేస్తే కంపల్సరీ అండి, మీకు కంపల్సరీ నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకనంటే ఇది విడివిడిగానే ఉంటుంది. ఎంత టైం అయినా సరే విడివిడిగా ఉంటుంది, గడ్డ కట్టకుండా ఉంటుంది అనమాట. మనం ఇక్కడ నేను చెప్పిన అన్ని ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. మనం ఇక్కడ ఎక్కువగా నేను ఘీ వాడాను అనమాట. అందులో ఇలా వాడినట్లయితే కంపల్సరీ బాగుంటుంది సేమియా అనేది, సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా నేను ఇక్కడ ఇలాచి ప్లస్ మనం ఫ్రై చేసుకున్న ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేశాను. ఇలా కాసేపు ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన ఉంచుకోవాలన్నమాట. పైనుంచి నేను కాసింత నెయ్యి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అనమాట, మనకి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫైనల్గా డిష్ అవుట్ చేస్తున్నాను ఇలాగా. ఇప్పుడు డిష్ అవుట్ చేసిన తర్వాత కూడా ఇది నేను ఇక్కడికే ఇది చేసి కూడా చాలా టైం అయింది, 1 అవర్ వరకు అయింది టైము. అయినా కూడా మనకి ఇది అంతే సూపర్గా ఉందన్నమాట, విడివిడిగా ఉంది. ఇది నేను ఈవినింగ్ వరకు కూడా దీన్ని చూశాను, చాలా బాగుంది. ఈవినింగ్ వరకు కూడా చాలా చాలా టేస్టీగా ఉండడమే కాకుండా విడివిడిగా ఉందన్నమాట. విడివిడిగా ఉంటూ ఇలా ఉంది. ఇది వచ్చేసి ఫైనల్గా సేమియా పాయసం ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.